శనివారం ఉదయం వేమసూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సర్కారు ఆసుపత్రికి జబ్బు చేసింది మహాప్రభు, నయం చేయండి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రాష్ట్ర నేతలు నాయుడు కోటి, బంధు భాస్కర్రావులు పబ్లిక్ వైపు మీడియాతో మాట్లాడారు. అనేక డిమాండ్లను కూడా వారు చేశారు. అటు వివరాలను పబ్లిక్ వైపు న్యూస్లో వీక్షిద్దాం. హాస్పిటల్ కంటే చాలా సంవత్సరాలు అవుతుంది, కానీ ఇప్పటి వరకు ఇక్కడ అంబులెన్స్ లేదు. ఎక్కడైనా అంబులెన్స్ ఎమర్జెన్సీ అవసరమైతే అది సత్తుపల్లి నుంచి కానీ కల్లూరు నుంచి కానీ కావాలి, కానీ ఆ పాటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అదేవిధంగా ఇక్కడ హాస్పిటల్లో చూసినట్టయితే పర్మనెంట్ డాక్టర్లు లేరు. పేదలు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి లేదు, వాళ్ళకి దిక్కు గవర్నమెంట్ హాస్పిటల్లో. అలాంటి గవర్నమెంట్ హాస్పిటల్లో కావాల్సిన సదుపాయాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత, కానీ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. వెంటనే వేమసూరు ప్రాథమిక హాస్పిటల్లో అంబులెన్స్ ఏర్పాటు చేయాలి, పర్మనెంట్ డాక్టర్ని ఏర్పాటు చేయాలి. లేని పక్షంలో ఈ సమస్యను తీవ్రతరం చేసి ప్రగతి భవన్ ముట్టడిస్తామని తెలుగుదేశం పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. మండల కేంద్రమైన వేమసూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రెగ్యులర్ డాక్టర్ని నియమించాలని చెప్పేసి, ఇక్కడ అంబులెన్స్ సౌకర్యం లేకపోవటం వలన రోగులకు కొద్దిగా ఇబ్బంది ఏర్పడుతుంది. అదేవిధంగా ఖాళీగా 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఆ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. తర్వాత రెగ్యులరు డాక్టర్కి ఈఎంహెచ్ఓ గారికి వినతిపత్రం ఇవ్వాల్సింది, వారి ఆధ్వర్యంలో పంపించమని చెప్పి కోరినాం. ఇదే విషయాన్ని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు కూడా ఈ విషయాన్ని పరిగణలో తీసుకొని ఈ హాస్పిటల్కి కావాల్సిన సౌకర్యాలన్నీ కల్పించాలని చెప్పేసి ప్రధానంగా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.